శంషాబాద్ దగ్గర షూటింగ్ చేసుకొని వస్తూ ఉంటే రూట్ మిస్ అయిపోయి ఓల్డ్ సిటీలోకి వెళ్ళిపోయాను. ఓల్డ్ సిటీలోకి వెళ్ళిపోతే ఎవరు కనబడలేదు, రూట్ ఏమో నాకు తెలియదు. అప్పుడు కొంచెం కొత్త కొత్తగా వచ్చాను. ఏంటబ్బా పరిస్థితి అని చెప్పేసి చూస్తే ఒక అతను మాత్రం ఊగుతూ వస్తున్నాడు నైట్ 2:30 అనమాట. సో అది మీరు చూసే ఉంటారేమో త్రినేత్రం అనే సాంగ్లో జెమిని టీవీలో వేస్తూ ఉంటాడు. చీర కావాలా పిల్ల గార కావాలా అని చెప్పేసి శారీ వేసంటే నువ్వు శారీ కట్టుకొని వచ్చావు కాబట్టి. సో ఇందాక ఆయన వచ్చాడు కదా గెటప్లో, అదే గెటప్లో నేను ఆ సాంగ్లో డ్యాన్స్ చేస్తాను అనమాట. సో ఆ షూటింగ్ చేసుకొని వస్తున్నాను, నైట్ ప్రాబ్లం అయిపోయింది, ఒక్కడే మాత్రం వస్తున్నాడు. ఆయన అడిగాను, బైసాబ్ ఇక్కడ మన జూబ్లీస్ వెళ్ళాలా ఎట్లా వెళ్ళాలని. ఎస్టేట్ జాబ్, ఎస్టేట్ ఎస్టేట్ నాకు ఎక్కడదండి, ఎస్టేట్ కాదు నేను పోవాల్సింది, జూబ్లీ హిల్స్ పోవాలి. ఎట్లా పోవాలి, ఎస్టేట్ జాబ్. అరే మళ్ళీ ఎస్టేట్ ఎందుకు, నాకు ఎస్టేట్ లేదు, నాకు జూబ్లీ హిల్స్ పోవాలి, అక్కడ మాకు వచ్చిన ఫ్లాట్ ఉంది, ఎస్టేట్ లేదు నాకు, ఫ్లాట్ ఉంది అని అన్నాను. ఎస్టేట్ జాబ్ సీదా. సీదానా, అప్పుడు ఓకే అన్నాను. సరే స్ట్రైట్ పోతే వచ్చేస్తుంది అంటే నేను 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 లెఫ్ట్కి కోసుకోనాడు, లెఫ్ట్కి కోసుకున్నాను. లెఫ్ట్కి ఎందుకు కోసుకోవాలన్నాడు. నై బాయ్ లెఫ్ట్ కోసుకో, లెఫ్ట్ అని తీసుకో. ఆహా లెఫ్ట్ కోసుకో అంటే లెఫ్ట్ అని తీసుకోనా, ఒక రైట్ లెఫ్ట్కి కోసుకున్నా, తర్వాత రైట్కి కోసుకో, రైట్కి కోసుకున్నా, లెఫ్ట్కి కోసుకున్నా, రైట్కి కోసుకున్నా, తర్వాత వేసి కొట్టు అన్నాడు. ఎవరిని కొట్టాడు, లెఫ్ట్కి కోసుకో రైట్కి కోసుకో అంటున్నావు, సరే బాగానే ఉంది, వేసి కొట్టు అంటున్నావు అంటే స్ట్రైట్ కొట్టు. ఓహోహో లెఫ్ట్ లెఫ్ట్ అని తీసుకొని రైట్ అని తీసుకొని స్ట్రైట్ కొట్టాలంట. ఓకే లెఫ్ట్ కోసుకున్నా రైట్ కోసుకున్నా వేసి కొట్టినా, ఓకే రైట్. దాని తర్వాత ఈ స్కూల్ ఉంటుంది, ఈ స్కూలా అంటే అదే చదువుతారు కదా భయ్, అదే ఆహా స్కూల్గా స్కూల్, అక్కడి నుంచో పక్క నుంచో సందులోకి వెళ్ళి వేసి కొట్టినామంటే వచ్చేస్తా జూబ్లీ యూస్ అన్నాడు. సరే థ్యాంక్ యూ అని అన్నాను.